ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుని గురించి ప్రకటించబడుతుందా? లేదరా. లేదు. అంత దేవునికి విరుద్ధమైన కార్యక్రమం ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో జరుగుతున్నప్పుడు వీటన్నిటిని చూస్తే తండ్రి మనసు ఎలా తట్టుకోగలదు చెప్పండి. నిజంగా ఆయనలోని ఆ వేదన మీరు గుర్తించగలిగితే మీరేం చేయాలో తెలుసా? ప్రకటించండి అర్రా, ప్రకటించండి. అదే మీ బాధ్యత. ఏమిటి ప్రకటించడానికి? ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను వచ్చానండి. మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్నారు చెప్పండి ప్రకటించడానికి? మీ పక్క గ్రామానికి వెళ్తున్నారా? మీరు మీ పక్కన ఉన్న పట్టణానికి మీరు వెళ్ళగలుగుతున్నారా? లేదే. ఎవరో రావాలి, మనల్ని పిలవాలి, మన అవసరతలను తీర్చాలి, అప్పుడు మనకు వీలుంటే మనం రావాలి. అవునా? ఖాళీ దొరికింది కాబట్టి మీరంతా వచ్చి కూర్చున్నారే, మన మిగతా రాని వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళు ఖాళీ లేదు. ఖాళీ లేదండి వాళ్ళకి. పిలిచారు, ఇంటింటికి వెళ్ళి పిలిచారు, ఇంటింటికి వెళ్ళి గోడకు కరపత్రాలు అంటించారు, పోస్టర్స్ అతికించారు, రెండర్రా ఆహ్వానం. అదంతా ఏమనుకుంటున్నారు? ఆహ్వానం. యువర్ వర్క్ ఈజ్ ఓవర్. ఏదో సభకు రావాలి, సభకు వచ్చి దేవుని మాటలు వాడు వినాలి, వింటేనే వాడు మార్పు చెందాలి అనుకుంటే అమాయకులు. వాడు ఒక్కసారి పోస్టర్ చూశాడంటే వాడికి తీర్పు జరిగిపోయిందంటే. పిలిచాను రా, పోస్టర్ కనబడిందా నీకు? ఎందుకు వెళ్ళలేదు నువ్వు? నీ ఊరికే రప్పించాను, నీకు దగ్గరలోనే రప్పించాను. నీ అవసరం కోసం ఎన్ని రాష్ట్రాలు దాటైనా వెళతావు, ఎన్ని వందల వేల కిలోమీటర్లైనా ప్రయాణం చేసి వెళతావు, నా మాటలు వినడానికి ఎందుకు రాను? వెళ్ళలేదు. ప్రశ్నిస్తాడు దేవుడు. నిలబడాలి, చెప్పాలి. ఆ రోజు నేను నిలబడతాను, అవును ప్రభా నేను వచ్చాను. వినలేదు, వినలేదు, అయిపోయింది. వాడు రాకపోయినా కరపత్రం చదివితే వాడికి సమాచారం అందినట్టే, ఒక పోస్టర్ చూస్తే వాడికి సమాచారం తెలిసినట్టే. కనుక దేవుడు వాడిని లెక్క అడుగుతాడు. నువ్వెందుకు వినలేదు? నువ్వెందుకు నీ మనస్సును మార్చుకోలేదు? ఎన్నో సాక్ష్యాలు చూపించారా నీకు ఆ రోజు? నా మాటలు, నా మనస్సులోని బాధ అంతా కూడా నా కొడుకు ద్వారా నీకు వినిపించానే, నువ్వెందుకు రా వినలేకపోయావు? నీ కళ్ళకు కనిపించిన నీ కళ్ళు మూసుకుపోయి కొవ్వు పట్టిందిరా నీకు, నీ హృదయం కొవ్వింది. మరేం చేయాలి? నీ కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుంది నీకు. అవునా? మనకి అటాక్ రావద్దా? అదే దేవుడిచ్చే మృత్యు ఘోష అటాక్ నీకు ఇస్తాడు. ఆయన అటాక్ రాకముందే ఈ మాటలు ఈ సమాజానికి వినిపించాలి ప్రియులారా. ఎందరు వినిపిస్తున్నారు చెప్పండి? వెళ్ళని వాళ్ళైతే ఎందుకు ప్రకటించలేదని అడుగుతాడు, వినని వారైతే మీరు ఎందుకు వినలేదని అడుగుతాడు. ఈ రెండు నేరస్థాపనలు ఈ తరం మీద దేవుడు చేస్తాడు, మర్చిపోకండి. ఈ మాటలు ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ సంఘం ఎంతమందికి చెప్పగలుగుతుంది? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళగలుగుతుంది? ఎంతమందిని సమకూర్చగలుగుతుంది? ఎంతమందికి ప్రకటన ఇవ్వగలుగుతుంది? ప్రకటించకపోతే నిన్ను అడుగుతాడు దేవుడు, నిలదీస్తాడు. ఎందుకు చెప్పలేదు అని? మాట విని మార్పు చెందని వాళ్ళని విడిచిపెట్టను అంటాడు దేవుడు. ఆ రోజు భర్త కోసం చెబుతావు, నీ పిల్లల కోసం చెబుతావు, నువ్వు దాచుకున్న బంగారం కోసం చెబుతావు, నువ్వు కట్టుకున్న ఇల్లు కోసం చెబుతావు, నువ్వు దాచుకున్న మేడల కోసం చెబుతావు, భూముల కోసం చెప్పుకుంటావు, కానీ దేవుడి కోసం చెప్పడానికి మనిషికి నోరెక్కడుందండి? నీకు అవయవాలు ఇచ్చింది అందుకే. ఈ నోరిచ్చి దాని కోసం మాట్లాడటం కోసం ప్రజల మధ్య ఆయన దేవుడని ఆయన చూపించే సహనము, దీర్ఘ శాంతము, ఇది నువ్వు ప్రజల మధ్య నువ్వు చెప్పాలి ప్రకటించడం కోసం. ఆయన ఒప్పుకోకపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు వెళ్ళేది ఆత్మ చావని, అగ్ని ఆరని ఒక మహాలోకానికి, అగ్నిగుండం.